नमस्ते एसआर 70 की स्वागत ना पेर शबाना अन्नामय जिला सुंडुपल्ली मंडलम तिम्मसमुद्रम ग्राम लो आदिवार रोजना विश्व हिंदू परिषत् आध्वर्यं में 39/2023 नुंडी 14/10/2023 वरकू देशव्याप्तंगा जरुगुतुन्न शौर्य जागरण यात्रा गुरिंची दक्षिणांध्र प्रदेश वीहेचपी प्रांतीय कार्यदर्शी काकर्ला रामुडु तेलियजेस्तू माता गोमाता भूमाता माटा मंदिरालु धार्मिक ग्रंथालु मोदलगु हिंदू मानस बिंदुवुल रक्षण कोसं हिंदूल धर्मबद्धमैन हक्कुल कोसं निरंतरं कृषि चेस्तुन्न विश्व हिंदू परिषत् 1964 August 29 కృష్ణాష్టమి పర్వదినాన స్థాపించబడి 59 సంవత్సరాలను పూర్తి చేసుకున్నదని తెలియజేశారు. ఈ మహోన్నత లక్ష్య సాధన కోసం విశ్వ హిందూ పరిషత్ యువ విభాగమైన భజరంగదల్ ఆధ్వర్యంలో జరగబోవు శౌర్య జాగరణ యాత్రా కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్లో కూడా విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తోందని ఈ యాత్రా రథాలు మన ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో ప్రఖండలో మండలాలు గ్రామాలలో September 30 నుండి October 14 వరకు పర్యటిస్తాయని ఈ పవిత్ర యాత్రా కార్యక్రమంలో అందరూ విశేషంగా పాల్గొని మన దేశ సనాతన సంస్కృతుల యొక్క పునర్వైభవ సాధనలో మన దేశ హిత సాధన మహాయజ్ఞంలో భాగస్వాములు కావాల్సిందిగా సమస్త హిందూ సమాజానికి విశేషించి హిందూ యువతకు విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ కార్యదర్శి విహెచ్పి కాకర్ల రాముడు, అన్నమయ్య జిల్లా విహెచ్పి ప్రభారి శ్రీనివాసుల నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డయ్య రాజు, జిల్లా భజరంగ దళ్ సురక్ష ప్రముఖ వీరారెడ్డి, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, భజరంగ దళ్ కార్యకర్తలు, సుండుపల్లి మండల ప్రజలు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి రిపోర్టర్, అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జన్మస్థలం తాళ్ళపాక నుండి ప్రారంభమై రాజంపేట రెవెన్యూ డివిజన్లో 7 మండలాలు పూర్తి చేసుకొని నిన్నటి రోజున మనదేనోయ్ భారతదేశం మనదేనోయ్ మనదేనోయ్ భారతదేశం మనదేనోయ్ రాముని కన్న భారతి నీది సీతను కన్న పవిత్ర భూమి ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శం మునునీకురా ఆ చంద్రార్కం ఆదర్శం బది రామాయణ మని చాటాలోయ్ రఘురాముని చరితము నాగనవోయ్ మనదేనోయ్ భారతదేశం. నమస్తే ఎస్ఆర్ 70 వీక్ స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణాడి రిపోర్టర్. మరి అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలో మరి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శౌర్య జాగరణ యాత్ర 30వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుగుతున్నది. మరి ఈ శౌర్య జాగరణ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశ్యము అలాగే విహెచ్పి యొక్క కార్యకలాపాల గురించి ఒక సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే సార్. హరి ఓం. నమస్తే. మరి ఈ శౌర్య యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశ్యం తెలియజేయండి సార్. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ శౌర్య జాగరణ యాత్ర అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా రూపకల్పన చేయబడింది. అంటే అన్ని జిల్లాల్లో రథాలు ఆ జిల్లాల్లోని అన్ని మండలాల్లో తిరుగుతాయి. ఇలాగా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో తిరుగుతాయి. దీని ప్రధానమైన ఉద్దేశం ఏమంటే ఈ దేశం యొక్క సార్వభౌమాధికారం, ఈ దేశం యొక్క అఖండత కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి అవగాహనతో జీవించాలో ప్రజలకు తెలియజేయడం హిందువులకు ముఖ్యంగా. ఎందుకంటే మత మార్పిడుల ద్వారా మళ్ళీ మళ్ళీ దేశాన్ని విభజించాలనేటువంటి కుట్రలు విశేషంగా శత్రు దేశాల వాళ్ళు కావచ్చు, వాళ్లకు సహకరించేటువంటి ఈ దేశస్తులు కావచ్చు, ఇలాగా కుట్రలు జరుగుతున్నట్లుగా మనకు ఆధారాలు దొరుకుతున్నాయి, వార్తలు వస్తున్నాయి. రెండోది మత మార్పిడులే కాకుండా లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతులను మభ్యపెట్టి వాళ్ళ అమాయకత్వాన్ని ఆధారం చేసుకొని లేదా వాళ్ళకు ఉండేటువంటి అవగాహన లోపాన్ని ఆధారం చేసుకొని సెల్ ఫోన్స్ ద్వారా స్నేహాలు చేసి కలబుల్లి కబుర్లు చెప్పి వాళ్ళను
తమ మతంలోకి మార్చుకోవడం లేదా పెళ్లి పేరుతో మోసం చేసి పెళ్ళైన తర్వాత వాళ్ళ మతాన్ని మార్చడం అలాగా వాళ్ళకు కలిగే సంతానం సహజంగా ముస్లింలే కాబట్టి మతం మార్చుకున్న తర్వాత ఆ సంఖ్యతో ఆ ఓట్లతో ఈ దేశంలో మెజారిటీని సాధించి రాజ్యాధికారాన్ని సంపాదించడం ఇలా అనేక రకాలైన కుట్రలు ఈ దేశాన్ని విభజించడానికి బలహీనం చేయడానికి జరుగుతుంది అలాగే యువకులను మత్తుమందులకు బానిసలుగా చేసి వాళ్ళను నిర్వీర్యులుగా చేసి వాళ్ళ కుటుంబాలకు సమాజానికి దేశానికి పనికి రాకుండా భారత దేశానికి ఎవరైతే మూల స్తంభాలు అటువంటి యువశక్తిని నీరుగార్చేటువంటి కుట్రలు జరుగుతున్నాయి ఈ విషయాలన్నీ కూడా యువతకు తెలియజేయాలి తర్వాత ప్రతి కుటుంబంలో సుఖశాంతులు ఉండాలి అంటే యువత ఈ మద్యపానీయాలకు మద్య పదార్థాలకు లోను కాకుండా ఉంటేనే ఆ యువకులు వాళ్ళ కుటుంబానికి మూల స్తంభాలు అవుతారు అలాగే వాళ్ళు దేశానికి సమాజానికి జాతికి కూడా ఒక శక్తివంతులైనటువంటి ఒక శక్తిగా తయారవుతుంది కాబట్టి వాళ్ళకు ఈ యొక్క జాతీయ భావాలను కూడా యువతకు తెలియజేయడం ఇలా అన్ని విషయాల్లో ఈ యొక్క హిందూ జాతి హిందూ దేశం యొక్క శ్రేయస్సు ఆధారం చేసుకొని ప్రజలకు అవగాహన కలిగించడానికి ఈ రథయాత్రలు డిజైన్ చేయబడ్డాయి వీళ్ళ యొక్క లక్ష్యం రథయాత్రలు అయిపోయే లోపల ప్రతి గ్రామంలో ఈ హిందుత్వ అభిమానులను హిందూ దేశ ధర్మ రక్షణ కోసం భాగస్వాములం అవుతాము అనే లాంటి వాళ్ళని ఒక 20 మందినైనా గుర్తించి ఈ విధంగా టోలీలు అంటే కమిటీలు వేసుకునేటువంటి ఒక లక్ష్యంతో ఇది జరుగుతూ ఉంది 9 సంవత్సరాల వయస్సు నుంచి 90 సంవత్సరాల వరకు కూడా యువతులు కానీ బాలులు కానీ వృద్ధులు కానీ ఎవరైనా దీంట్లో భాగస్వాములు కావచ్చు ఎవరెవరు ఏమి చేయగలరు ఏమి చేయాలో కూడా సంస్థ ప్రత్యేకంగా యోజన చేసి వాళ్ళకు అవగాహన కల్పిస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కొడుకున్నాడు.